ఓకే. హలో, నా మీ పేరు? నా పేరు శేఖర్. ఇప్పుడు తెలంగాణలో మన ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి కదనా, మరి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని? సరే, వస్తే బీజేపీ ప్లస్ కాంగ్రెస్ రెండు ఈక్వల్గా వచ్చేలా ఉన్నాయి. బీఆర్ఎస్కి వస్తే టూ రావచ్చు అంతే. ఎందుకు బీఆర్ఎస్ అలా పడిపోయింది అనుకోవచ్చు అన్న? బీఆర్ఎస్ అంటే కొంచెం పబ్లిక్ అగెనిస్ట్ అయిపోయారు కదా. ఇప్పుడు మన లోక్సభ ఏమంటుంది అసెంబ్లీ ఎలక్షన్లో చూసాము, అగెనిస్ట్ అయిపోయేది. కాంగ్రెస్ ప్లస్ ఉన్నది, దీనివల్ల కాంగ్రెస్కి ఒక 8 సీట్స్ ప్లస్ బీజేపీకి ఒక 8 రావచ్చు అన్నట్టుగా ఉంది. కాంగ్రెస్ ప్లస్ బీజేపీ పోటాపోటీ ఉంది, అవి రెండే ఉన్నది కాంపిటీషన్. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ ఉంది కదా అధికారంలో, మరి వేరే పార్టీ ఏమైనా వస్తే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఆగిపోయే జరగకుండా ఆగిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా దానికి సెంట్రల్లో మాత్రం బీజేపీ వస్తుంది కదా, దానివల్ల దీనికి ఏం ఎఫెక్ట్ లేదు. అది కాంగ్రెస్కి రావడానికి కూడా 6 సీట్స్ ఏంటంటే అదైతే ఉండే 6 పథకాలను పెట్టారు కదా ఇప్పుడు సీఎం, అది దానివల్ల కొంచెం పబ్లిక్ దానికి సైడ్ కూడా అవుతుంది. పథకాలు ఏవైతే పెట్టారో దానివల్ల ప్లస్ అనుకోవచ్చు, దానివల్ల కొంచెం ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అవి మొత్తం అమలు పరచాలంటే కొంచెం వాళ్ళకి రూలింగ్లో రావాలన్నట్టుంది కదా, 18 సీట్లు వస్తేనే మేము అమలు పరుస్తామని అంటున్నారు. దానివల్ల కొంచెం ఏమైనా వాళ్ళ క్రేజ్ పెరిగి కొంచెం సీట్స్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువ ఉందన్న, తక్కువ పోలైంది. అలాగే చూసుకుంటే మెయిన్గా హైదరాబాద్లో కూడా చాలా తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది, దాని కారణం ఏమనుకోవచ్చు? ఏంటంటే మెయిన్ యూత్ ప్లేస్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం వాళ్ళు అసలు ఓటింగ్ వాళ్ళు బయటికి రావాలి అసలు మెయిన్. ఆ పోలింగ్ శాతం అనేది పెరుగుతున్నాయి బెస్ట్ మనకి. ఇక సికింద్రాబాద్లో ఇంకా చాలా తక్కువైంది, హైదరాబాద్లో కొద్దిగా పెరిగింది ఈసారి కొన్ని డివిజన్స్లో, సికింద్రాబాద్లో చాలా తక్కువైంది. ఇంకా దాంతో డిస్ట్రిక్ట్స్ పోల్చుకుంటే మాత్రం చాలా ఇంక్రీజ్ అయింది, చాలా మంచిగా వచ్చింది. ఇంకా హైదరాబాద్ వాళ్ళే కొంచెం రావాలి అసలు ఓటింగ్ వేయాలి. ఇంకా వాళ్ళు ఇంకా ఎడ్యుకేటెడ్, ఇంకా హైదరాబాద్లో అందరూ సాఫ్ట్వేర్స్ వాళ్ళే వేయట్లేదు అసలు, రావడం లేదు. అది అంటే చాలామంది ఏమంటున్నారంటే ఆంధ్రలో కూడా ఓట్స్ ఉన్నాయి కాబట్టి ఆంధ్రకు ఓటు వేయడానికి వెళ్ళారు, ఇక్కడ చాలామంది మ్యాక్సిమం అంటున్నారు. టూ సైడ్ ఉండదు కదా, ఉండే ఛాన్స్ ఉండదు కదా, మేబీ అనుకుంటున్నాము. ఇక అలాగ ఉంటే కూడా తగ్గే ఛాన్స్ ఉండదు ఇంకా అది ఓటింగ్. అంటే కాంగ్రెస్ వచ్చి ఆల్మోస్ట్ 5 మంత్స్ అయిపోయింది, సో ఎలా ఉంది వాళ్ళ పరిపాలన మీకు ఇక్కడ తెలంగాణలో? ఇంకా 5 మంత్స్ కాబట్టి ఇప్పటికైతే అది చెప్పిన అయితే స్కీమ్స్ అయితే అన్ని 4 అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాయి. 5 1 ఒకటే మిగిలింది ఇప్పుడు, గృహజ్యోతి అని 2500 అయితే వేస్తున్నారు మహిళలకి, అదొక స్కీమ్ మిగిలింది. ఇది ఎలక్షన్ తర్వాత అది చూస్తామని చెప్పారు కదా. ఇప్పుడు రైతు బంధు ఇవన్నీ అయితే 2 ఎకర్స్ ఉన్న వాళ్ళకైతే ఇన్వాల్వ్ అవి వచ్చేస్తున్నాయి, వాళ్ళ అకౌంట్స్లో ఇచ్చేస్తుంది అమౌంట్. ప్లస్ అది సిలిండర్ ఫ్రీ అనేది అది వచ్చేసింది, గ్యాస్ ప్లస్ ఇంకోటి అంటే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ అయితే విధిగా నడుస్తున్నది. రుణమాఫీ కూడా 15 ఆగస్ట్ లోపల రేవంత్ రెడ్డి గారు చేసేస్తానని మాట ఇచ్చారు కదా, చేస్తారనే నమ్మకం ఉందన్న? ఇంకా అతను రూలింగ్లో నెక్స్ట్ టైం ఛాన్స్ రావాలనుకుంటే ఇవన్నీ చేయాల్సిందే కదా, ఏదైతే ప్రామిస్ చేసిండో పబ్లిక్కి, ఏదైతే తను గవర్నమెంట్ ఫామ్ చేసాడో దానివల్ల ఇప్పుడు అది అవన్నీ క్లియర్ చేస్తేనే తనకి నెక్స్ట్ ఛాన్స్ అనేది ఉంటుంది. అది 6 గ్యారెంటీస్ వల్ల ప్లస్ మైనస్ అన్న ప్రజలకి? 6 గ్యారెంటీస్ వల్ల ప్లస్ అంటే కొంచెం ఏం చెప్పలేము, దానివల్ల కొంచెం మనకు ప్రాబ్లమే అవుతుంది. సో ఓవరాల్గా అయితే కాంగ్రెస్కి అలాగే బీజేపీకి పోటాపోటీ ఉంది, రెండు పోటాపోటీ. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.